కృష్ణ గారంటే ధైర్యం, కృష్ణ గారంటే నటన, కృష్ణ గారంటే విలువ, కృష్ణ గారంటే సామర్థ్యం, కృష్ణ గారంటే ప్రవర్తన, కృష్ణ గారంటే నైపుణ్యం, కృష్ణ గారంటే జ్ఞానం, వెరిసి కృష్ణ గారంటే శ్రీకృష్ణ పరమాత్ముల్లో ఉన్న అన్ని తత్వాలు కలబోసిన ఒక గొప్ప నాయకుడు, నటుడు కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన ఏ పాత్ర చేసినా అద్భుతంగా చేస్తారు. ఆయన రెబల్ స్టార్ అని పేరుకు మాత్రమే కానీ ఆయన రియల్ స్టార్, పవర్ఫుల్ స్టార్. ఎందుకంటే ఆయన వేసిన వేషాలు కలియుగ పాండవుల్లో ఒక రకంగా ఉంటే కటకటాలుద్రయలో మరో రకంగా కనిపిస్తారు. అత్యంత అద్భుతమైన నటులు, సినీ రంగానికి మార్గదర్శకులు, పెద్దలు శ్రీ కృష్ణరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కృష్ణరాజు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కృష్ణరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దన్నయ్య ఆజాత శత్రువు, ఆయన ఇవాల్టి దాకా ఒక్క చిన్న మాట కూడా పల్లెత్తు మాట ఎవరిని అనరు. నటుడు, నిర్మాత, మార్గదర్శి, నాయకులు శ్రీ మురళీమోహన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ తరం సూపర్ స్టార్ కృష్ణ గారైతే మా తరం సూపర్ స్టార్ సరిలేరు వీరికెవరు శ్రీ మహేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి నమ్రత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలిసిన కృష్ణగారి సోదరులు, పద్మాలయ స్టూడియోకి అధినేత, నిర్మాత, ఎఫ్డిసికి పూర్వ చైర్మన్ శ్రీ బంగారయ్య గారిని, ఆశేషగిరిరావు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వాణిని పార్లమెంట్లో వేడిగా చూపించిన వక్త, మంచి వ్యక్తి శ్రీ గల్లా జయదేవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మరో తరం నాయకులు, ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచిన సుధీర్ బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గురుతుల్యులు, పెద్దలు, సరస్వతి పుత్రులు, తెలుగు సినిమాకి తన పాళితోటి అలాగే తన మార్గదర్శకతోటి మరి ఈనాడు విజయ నిర్మల గారి అవార్డుని, స్త్రీశక్తి అవార్డుని తీసుకుని అందుకోబోతున్న నందిని రెడ్డి గారిని, దర్శకురాలు నందిని రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.